యోగి భవార్జునా అర్జునా యోగివికా నువ్వు గొప్ప యోధుడవే కానీ యోగివిక లేదు అందుకే ఏడుస్తున్నావు అసలు ఎవ్వరికీ ఏడవడానికి అర్హత లేదు బ్రతికి పట్ల చనిపోయిన వాడి పట్ల కాని దుఃఖం తగదు పుట్టుకతోనే చావు సిద్ధం చావుతోనే మళ్ళీ పుట్టుక కూడా సిద్ధం అసలు నువ్వు శరీరం కానే కాదు నువ్వు శాశ్వతంగా ఉండే ఆత్మ శరీరం చస్తే ఆత్మ చావదు శరీరాలు వస్తూ ఉంటాయి ఉంటాయి సంసారంలో సమాజంలో యథావిధిగా నీ కర్తవ్యాన్ని నెరవేర్చు నిమిత్తమాతృడివిగా ఉండు కర్మఫలాన్ని ఆశించకు కర్మయోగివిక అన్ని పరిస్థితులలోనూ జయాపజయాలను సమంగా తీసుకుంటూ సమత్వయోగివిక ధ్యాన సాధన చెయ్యి ధ్యానయోగివిక నేను నాది అన్న భావం తీసివేసి భక్తియోగివిక శరీరమే క్షేత్రం ఆత్మే క్షేత్రజ్ఞుడు అన్నది మననం చేసుకుంటూ జ్ఞానయోగివిక మనం శరీరం కాదు ఆత్మ అనే స్ఫూర్తి ఒక్క క్షణం కూడా మరువరాదు ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి చేశాడు సత్యం ఎన్నటికీ ఎప్పటికీ ఒక్కటే కృతయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ మరి కలియుగంలో కాని అదేవిధంగా సత్యం పొందే మార్గం కూడా ఒక్కటే పిరమిడ్ మూమెంట్ యొక్క సందేశం కూడా ఒక్కటే ధ్యానయోగులు కండి అని సంసారంలో ఉంటూనే ధ్యానాన్ని చేయాలి సంసారంలో ఉంటూనే సమత్వాన్ని ధ్యాన ధ్యానస్థితిలో ఉంటూనే సదా కర్తవ్య పాలనలో ధర్మానుష్ఠానంలో విరాజిల్లాలి తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధి కర్మిభ్యాధికో యోగి తస్మాత్ యోగీ భవార్జున భగవద్గీత ఆరవ అధ్యాయం నలభై ఆరవ శ్లోకం బ్రహ్మర్షి పత్రిజీ